ఫ్రెండ్స్ ఈ పాయింట్ నొక్కితే అది ఎక్కడ కుడుతుంది అన్నది మనకి ఇంటిమేట్ చేస్తుంది. సో ఇక్కడ నేను పెడుతున్నాను ఈ రెడ్ డాట్ చూస్తున్నారు కదా, అంటే వర్క్ ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యింది అన్నమాట. ఆన్ చేస్తున్నాను. టూ పార్ట్స్ తీసినండి, ఇది టూ పార్ట్స్ కింద కొడుతుంది. సో ఫస్ట్ పార్ట్ కంప్లీట్ చేస్తున్నాను. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా పేరు లావణ్య, మీరు చూస్తున్నారు ఎస్కే డిజైనర్స్ ఛానల్. ఈరోజు టాపిక్ వచ్చి BP3600 మిషన్లో నెక్ జాయింటింగ్, టూ పార్ట్స్ నెక్ జాయింటింగ్ ఎలాగా అన్నది చెప్తున్నానండి. ఫ్రెండ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అండ్ బటన్ నొక్కితే నా ప్రతి వీడియో మీకు మిస్ కాకుండా మీరు చూడొచ్చు. నేను ఎందుకు అడుగుతున్నానంటే నా వీడియోస్ని మీరు షేర్ చేయడం వల్ల BP3600 మిషన్ కొని ప్రాబ్లం ఫేస్ చేస్తున్న వాళ్ళు కూడా ఈజీగా తెలుసుకోగలుగుతారు. ఒక ఫ్రెండ్స్ ఇప్పుడు టాపిక్లోకి వెళ్ళిపోతే, ఇంకోండి ఇప్పుడు నెక్ జాయింటింగ్ ఇట్ సైడ్ రైట్ సైడ్ పార్ట్ వేయాలి. ఇప్పుడు నేను ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేసినట్టయితే ఇక్కడ లైన్ గీసుకున్నాను. ఓకే, ఇక్కడ ఒక లైన్ గీసుకున్నాను. ఈ లైన్స్ రెండు ఎందుకు గీసానంటే నెక్స్ట్ పెట్టే ఫ్రేము ఇట్ సైడ్ పార్ట్కి, రైట్ సైడ్ పార్ట్కి, ఇది ఈ పాయింటింగ్ అండ్ ఇది ఈ పాయింటింగ్, మనకి ఈజీగా ఐడెంటిఫై అవ్వడానికి. ఎందుకంటే మనం ఫ్రేమ్ పెడతాము, మళ్ళీ చూసుకుంటాం, మళ్ళీ ఇది ఇక్కడికి రావట్లేదు అనుకోని మళ్ళీ తీస్తాం. ఇలా 10 సార్లు తీయకుండా ఇక్కడ ఒక లైన్ గీసుకోండి, అంటే ఈ యొక్క దీని రైట్ సైడ్ యొక్క టాప్ ఇక్కడికి ఎండ్ అవుతుంది అండ్ ద ఫ్రేమ్ ఇక్కడ పెడుతున్నాము అన్న విషయం తెలియడానికి 2 లైన్స్ గీసుకున్నానండి. ఓకే, నేను నెక్స్ట్ ఫ్రేమ్ బిగించి ఎట్లా పెడతాం అన్నది కూడా చూపిస్తాను. చూస్తున్నారా ఫ్రెండ్స్?